ఫుల్ స్క్రీన్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ రావణాసుర ట్రైలర్ రివ్యూ గురించి మాట్లాడుకుందామండి ఫస్ట్ రావణాసుర అనే పేరు సూపర్గా ఉంది అందులో చాలా రక అంటే రావణాసుర అంటే లైక్ కొంచెం క్రైమ్ పార్టీ వస్తుంది కొంచెం అది వస్తుంది కాబట్టి చాలా బాగుంది నేమ్తోనే స్టార్టింగ్ బాగుంది ఇంకొకటి దీంట్లో డైలాగ్స్ అండి సూపర్ హై బండి సూపర్ ఉన్నాయి నాకు యాక్చువల్గా నాకు ఏమనిపించింది అంటే మూవీ చూడకముందే డైలాగ్స్ వింటుంటే అరే మూవీ అంటే మూవీలో పక్క డైలాగ్స్ ఉంటే హిట్ అవుతుంది కదా అనిపించింది డైలాగ్స్ మాత్రం విరగదీశారు చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇంకా నాకు రావణాసుడ లుక్ అంటే మొత్తం బీజిఎమ్స్ అయినా మ్యూజిక్ అయినా చాలా బాగుంది ఇంకొకటి అయినా లుక్ అయినా డ్రెస్సింగ్ సెన్స్ అయితే రియల్గా నచ్చింది ఏంటో రా ఏందో నాకు అర్థమవుతలేదు కానీ మన రవితేజ గారు ఏజ్ అయిపోతున్న కొద్దీ మనకు చాలా హైప్ ఇస్తున్నాడు హైలో వెళ్ళిపోతున్నారు ఎనర్జెటిక్గా ఉన్నారు చాలా బాగుంది రియల్గా ఈ మూవీ చాలా జి ఎనర్జెటిక్గా చేశారు చాలా చాలా ఎనర్జెటిక్గా చేశారు మనకు డైరెక్టర్ వచ్చి సుధీర్ వర్మ అండి సుధీర్ వర్మ ముందు స్వామి రారా కిరాక్ పాటి చాలా బాగా చేశారు అలాంటి మూవీస్ రవితేజతో మాత్రం ఫస్ట్ మూవీ ఇది ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో కూడా చూడాలి మనం ఈ కాంబినేషన్కైనా వెళ్ళేసి మనం మూవీ చూడాలి సో మనకు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి హర్ష హర్షవర్ధన్ అండి చాలా బాగా చేస్తారు హర్షవర్ధన్ గారు మూవీస్ మాత్రం ఈ బడ్జెట్ మొత్తం వచ్చేసి ఫిఫ్టీ కోర్స్ అంట రావణాసురా బడ్జెట్కి మినిమం మ్యాక్స్ అయితే ఇది ఓకే అండి ఇంకా దీంట్లో ఫర్యా అబ్దుల్లా గారు చేశారు అది ఎవరో తెలుసుగా బుల్బుల్ చిట్టి మన బుల్బుల్ చిట్టి గారు చేశారు సో మన ఇందులో లీడ్ క్యారెక్టర్గా ఫరియా అబ్దుల్లా గారు చేశారు అది ఎవరో కాదండి మన బుల్బుల్ చిట్టి జాతిరత్నాలు గుర్తుంది కదా లీడ్ క్యారెక్టర్ మన రవితేజ గారికి సీనియర్ లాయర్గా చేశారంట చాలా బాగుంది యాక్చువల్గా ట్రైలర్లోనే కొంచెం కొంచెం మూవీ అర్థమైపోతుంది చాలా బాగుంది లైక్ ఇందులోనే దీంట్లోనే మనకేమంటారు హీరోయిన్ పరిచయం అవుతుంది దాక్షా అని చాలా బాగా చేశారు ముందు హుషారు రెడ్డి అలాంటి మంచి మంచి మూవీస్ చేశారు రియల్గా లైక్ మంచి హుషార్తో కొంచెం మంచి హైప్ తెచ్చుకున్నారు హీరోయిన్ గారు చాలా బాగుంది త అంటే లైక్ ట్రైలర్లో ఆమె గురించి అంత చూపించలేరు బట్ మేబీ అంటే లైక్ మూవీలో చూడాలనుకోని ఘటంగా చూపించలేడము బట్ చాలా బాగుంది ఇంకా దీంట్లో సుశాంత్ గారు చేశారండి సూపర్గా ఉంది ఆయన లైక్ నాకేమనిపిస్తుంది అంటే తను ఏదో లైక్ సుశాంత్ గారు లైక్ సుశాంత్ గారు కూడా చేశారండి ఎవరో అల్లా వైకుంఠపురంలో చూసారనుకోని యాక్చువల్గా అల్లా వైకుంఠపురంలో నేను చూసిన సుశాంత్కి ఈ విలన్ క్యారెక్టర్కి నాకు ఏదో కొంచెం తేడాలాగా ఉంది అది కూడా చూడాలి యాక్చువల్గా మనం సుశాంత్ని హీరోలాగా అనుకుంటాం కానీ కొంచెం ఇందులో విలన్ లాగా కనిపిస్తున్నాడు కొంచెం చూడండి అది కూడా నాకు నచ్చింది టోటల్ ఆవర్గా మొత్తం మంచిగా అనిపిస్తుంది అంటే లైక్ మొత్తం ఈ మూవీ ఆ వ్యూస్ అయినా లైక్ ఆ ట్రైలరింగ్ అయినా అంతా డిఫరెంట్ పాత్ గెలుతున్నట్టు అనిపిస్తుంది చాలా బాగుంది ఈవెన్ అంటే దీంట్లో హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది ఈయననే క్రైమ్స్ చేసుకుంటూ వెళ్తాడనిపించింది రవితేజ యాక్చువల్గా ఆయన లాయర్ కాబట్టి లాయర్గానే క్రైమ్గా చేస్తుంటాడు అనేసి అది ఎందుకు అనిపించింది చాలా బాగుంది రియల్గా చాలా బాగుంది దాని గురించి ఇంకా మాట్లాడుకోవాలంటే మనం సుధీర్ గారి గురించి మాట్లాడుకోవాలండి సుధీర్ గారు చాలా బాధ చేశారు అంటే లైక్ కెమెరామెన్స్ కూడా హైలైట్ చేస్తూ చూపించారు చాలా చాలా బాగుంది ఇంకొకటి మనకు దాని గురించి మాట్లాడుకోవాలంటే సుశాంత్ గారు ఉన్నారు ఇందులో అందరు చాలా చాలా లీడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి చాలా మంచిగా అనిపిస్తుంది మీరు కూడా వెళ్ళి చూడండి ఈ మూవీ పక్క నేను కూడా వెళ్ళి చూస్తాను సో ఇదండి రావణాసుర ట్రైలర్ రివ్యూ నాకైతే నచ్చింది పక్కా మూవీకి వెళ్ళి చూస్తాను మీరు కూడా చూడండి ఈ మూవీ ఎలా ఉందో ఇంకా కామెంట్స్ మాత్రం మర్చిపోకండి నేను ఎలా చెప్తున్నానో రివ్యూస్ నా ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక వీడియోతో కలిస్తే సైనింగ్ ఆఫ్ శ్రావణ్